Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Vidya Vyaparulaku, Jagan Sarkar Bhari Shrayak, China Samsthala Atalu Eka Sagavu. ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుంటూ దశాబ్దాలుగా వారిని దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు జగన్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. అడ్మిషన్ నిబంధనలన్నింటినీ మార్చేస్తూ సర్కార్ జారీ చేసిన తాజా ఆదేశాలు వారికి ఊపిరి ఆడనీయడం లేదు. కార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టడంతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు వీటి ద్వారా అవకాశం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో చిన్న చిన్న గ్రామాల నుంచి పట్టణాలు నగరాల వరకు విస్తరించిన కార్పొరేట్ చదువుల సామ్రాజ్యం బద్దలు కొట్టేలా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులే తప్ప వారి భవిష్యత్తుపై ఏమాత్రం బెంగలేని కార్పొరేట్ కాలేజీల అధిపతులకు భారీ షాక్ ఇస్తూ అడ్మిషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం వీటిని పాటించకపోతే కాలేజీల గుర్తింపు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలన్నీ ఒక్కో తరగతిలో దాదాపు 100 విద్యార్థుల వరకు అనుమతిస్తున్నాయి. డిమాండ్ను బట్టి ఇలాంటి తరగతులను 10 నుంచి 20 వరకు కూడా నిర్వహిస్తున్న కాలేజీలు ఉన్నాయి. దీంతో కార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టేందుకు అడ్మిషన్లలో ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఇకపై క్లాసుకు గరిష్టంగా 40 మంది చొప్పున కనీసం 4 నుంచి గరిష్టంగా 9 సెక్షన్లు మాత్రమే ఉండేలా కార్పొరేట్ కాలేజీలు మార్పులు చేయాల్సిందే. తాజా మార్పులను ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది. 1 నుంచి 100 లోపు 1000 ర్యాంకులంటూ టీవీలో పేపర్లలో ప్రకటనలు చూసి మోసపోయి లక్షల రూపాయల ఫీజులు చెల్లించి అయినా సరే ఇందులో సీటు పొందేందుకు విద్యార్థులు క్యూ కడుతున్న పరిస్థితి. చివరికి వీరందరికీ కనీసం చిన్నా చితక ఉద్యోగాలన్న వస్తున్నాయా అంటే అది లేదు. ఎవరో కొందరు ప్రతిభావంతులు మాత్రమే తాము కోరుకున్న కెరీర్ పొందగలుగుతున్నారు. దీంతో ప్రకటనలు చూసి మోసపోయి ఇక్కడికి వచ్చే సాధారణ విద్యార్థులు మాత్రం లక్షల ఫీజులు పోసినా నాణ్యమైన విద్యను అందుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అధినేతగా ఉన్న జగన్ ప్రచార సమయంలో కార్పొరేట్ కాలేజీల దోపిడీ గురించి పదే పదే ప్రస్తావించేవారు. తాము అధికారంలోకి వస్తే సదరు కార్పొరేట్ కాలేజీలకు చెక్ పెట్టడం ఖాయమని చెప్పేవారు. కానీ అధికారంలోకి వచ్చాక దాదాపు 1 ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు భావిస్తున్న సమయంలో ప్రభుత్వం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. దీనిపై కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.